మినీ కప్ గా పరిగణించే ఆసియా కప్ కోసం ఆసియా దేశాలన్నీ సమాయత్తమయ్యాయి అందులో భాగంగా అన్ని జట్లు ఈ టోర్నమెంట్కు వేదికగా నిలిచిన దుబాయ్కి కూడా చేరుకున్నాయి భారత జట్టు కూడా జింబాబ్వే నుండి నేరుగా దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది వీలును బట్టి ఒక్కో దేశానికి ఒక చోట ఆతిథ్యం ఇచ్చారు ఆసియా కప్ నిర్వాహకులు ఇందులో భాగంగా భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్లకు ఒకే చోట విడిది ఇచ్చారు ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ భారత జట్టుతో కలిసి దుబాయ్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు అదే వేదికలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ జట్లు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో కీలక ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురుపడ్డారు వీరిలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ విరాట్ కోహ్లీతో కొద్దిసేపు ముచ్చటించగా పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజామ్ కూడా విరాట్ కోహ్లీతో సుదీర్ఘంగా చర్చించాడు ఇంతమంది స్టార్ ఆటగాళ్లు ఒకే చోట కనిపించేసరికి అక్కడ ఫోటోగ్రాఫర్లందరూ ఎగబడి ఫోటోలు తీస్తారు వీరిద్దరూ మాట్లాడుకున్నంత సేపు అక్కడ చూస్తున్నంత వారంతా చాలాసేపు అలా చూస్తూనే ఉండిపోయారు వీరి ఫోటోలు క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయాయి ఆసియా కప్లో అందరికంటే కోహ్లీ బాబర్ ఆజాం జోడీ ఎక్కువ మంది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉండడం మరో విశేషం ఈ టోర్నమెంట్లో వీరిద్దరి ప్రదర్శన పోటాపోటీగా నిలవనుందంటూ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇరు దేశాలు ఎదురుపడినప్పుడు ఏ స్థాయిలో ప్రదర్శిస్తారు అన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి